ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ దేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 36. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధన కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖుల్ని చేస్తాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలల్ని సిద్ధుడు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడం అనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోషపెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు. అంతేగాక ఆహార శుద్ధు సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తపహ కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం. సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. ఆ వివరణ ఆర్షమని సదాచారమని ద్రోపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొదలైన సద్గురుల చరిత్రలో చూడవచ్చు. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, శ్రీగురుని లీలలు ఎన్నని చెప్పగలను. కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్లేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతి సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, క్రొత్త వస్త్రాలు, దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలే ఈసారి కూడా ఒప్పుకోలేదు. తనొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈరోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితవు చెప్పారు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెడతాను, గురువాజ్యను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విశ్రళ్లలోనూ మరికొందరి విశ్రళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దండిలో నుంచి దూరి వచ్చి అన్నపురాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తరం ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలబాదుకుని, బుద్ధిలేనిదాన, నీ వలన ఈరోజు నా కర్మ ఎలా కాలింది అని చెప్పి విస్తరం ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాణ సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఓరడించి ఇలా చెప్పారు, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నిలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషమూ రాదు, నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో
భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చెయ్యవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టేవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోరుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చెయ్యనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరుడు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారు భోజనం తిన్నవారు పతితులవుతారు. కూతురును, అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చెయ్యనివాడు, పొట్టకొట్టు కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్లకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్లకూడదు. మనుషుడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. గాని గ్రహణ సమయంలోనూ, సోతకమప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషమొస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి ధైన్యమెన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగుడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు, కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వల్ల సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు, సప్త ద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు బ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు, తర్వాత కూడా కూర్చొని ఆచమనం చెయ్యాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడిచెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలనైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు, నీరుకు దూరంగాను, ఆకులు, గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జందము వేరుగా వేసుకుని అంగవస్త్రం తలకు చుట్టుకుని ఉండాలి. దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. శ్రీగురు చరిత్ర అధ్యాయం 37. సిద్ధయోగి ఇలా చెప్పారు, నామధారక, శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు.
మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనమైనా సమర్పించాలి. అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించినా కూడా భగవంతుని పూజించిన వారికి నరకము ప్రాప్తిస్తుంది. ఆడు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోనూ గురు పూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన 100 బుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగం రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు, వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు. పీఠ మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుటి సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తున్నారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం. పసుపు, ఎరుపు రంగు గల పువ్వులు మధ్యమం. నల్లనివి, ఇతర రంగురంగుల పూలు అధమం. ఉదయమే అపవిత్రః పవిత్రోవా అనే శ్లోకం చదువుకుని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు, వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధులు మొదలైన పూజాద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్భులు, కోపించినవారు, మూర్ఖులు, శవము, వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు. గృహస్థుల ఎండలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వల్ల జరిగే పాపాన్ని పోగొట్టడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు సమర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనినే వైశ్వదేవం అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపంగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము, నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి. పతిథుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచిన తర్వాత భోజనం చెయ్యాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చెయ్యాలి. కుక్కను, రజస్వరను, ఎట్టి ధర్మము పాటించిన వాడిని చూస్తూ భోజనం చెయ్యకూడదు. భోజనమయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్త సమయమప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొద్దిసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నిటినీ
భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహల్లోనూ పరల్లోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీగురు చరిత్ర అధ్యాయం 38. ప్రస్తావన: జ్ఞానము, కర్మ, భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతున్నాయి. దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునిలాగా వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హుల్ని చేస్తాడు. సద్గురువు భక్తి వలనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి. శ్రీగురుడి వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గుడ్రాలు, ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించకముందు నిష్ఫలమవడం గమనార్హం. సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది గాని వ్రతాల వల్ల కాదు. కథారంభం. నామధారకుడు: స్వామి, శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యున్నయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి స్వామి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: నాయనా, నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీగురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించిన వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మయ్యనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు. కాని ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూలను ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణుడందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు? చేస్తున్నదేమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణల్లో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు. పాపమా భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు, నిష్ఠూరాలు పెరిగాయి. ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకొచ్చాడు. కానీ శ్రీగురుడు తామా రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి, అక్కడున్న అందరికీ ఇలా చెప్పారు: నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చెయ్యాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోర్యుడి బియ్యమే కదా, ఎవరికి తెలియదు, మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్లారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయనా, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు.
అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే, ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాం, కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పోపో అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీగురుడు, నాయనా మాకు బ్రాహ్మణుడితో కలిసి భోజనం చేయడమే సమ్మతము గాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి నేనేం చేసేది, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు, సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4000 మందికి సమారాధన చెయ్యాలి. అందరూ విస్తరణలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రుడితో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుణ్ణి చేయమని వేడుకున్నారు. వారిలో కొందరు బ్రాహ్మణుడు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు. భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విసలు వేశాడు. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు. అంతటి శ్రీగురుడు అతనికి ఒక వస్త్రమిచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారణగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా